ఏ హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజితాన్ వీల్స్. సో మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం, సాహిత్యవర్ధన్ అండ్ నేను ఇద్దరం కలిసేసి మనం సుక్నా నుండి అంటే వెస్ట్ బెంగాల్ సిలిగురి దగ్గర నుండి డార్జిలింగ్ మీదుగా మనం హైదరాబాద్ అనేది బయలుదేరుతున్నాం. సో వెళ్ళే దారిలో కాకుండా కొంచెం వేరే రూట్లో డార్జిలింగ్ ఉంటుంది అని చెప్పేసి ఒకసారి చూద్దాం ఆ వెదర్ ఎట్లుంది, ఎప్పటినుండో చూద్దాం అనుకుంటున్నా, కానీ ఎట్లుంటుంది అనేది ఇంకా నాకు కూడా కొంచెం ఎక్సైట్మెంట్ తోటి చాలా డార్జిలింగ్ అయితే బయలుదేరిన. సో ఇప్పుడు డార్జిలింగ్ సైడే వెళ్తున్నాము. వెళ్తూ ఉంటే వితిన్ ఒక సిలిగురిలో ఎంత హ్యూమిడిటీ వేడి ఉందో ఒక 5 to 10 kilometers కరెక్ట్ సుక్నా మన మెరిక్ అనే ప్లేస్ ఉంటుంది అక్కడికి వెళ్ళే వరకు చేంజ్ అయిపోయింది. చూడండి కూల్ వెదర్. ఇంకా సో మా కథ చూడండి, ఇద్దరు బ్లాగర్లు ఒకే దగ్గర ఉంటే ఇద్దరు ఇదే లెవెల్లో ఉంటుంది. సో మెయిన్ ప్రాబ్లమే ఇది. సో ఇది వచ్చి ఇతను వచ్చి సాహిత్యవర్ధన్. హాయ్ హాయ్. డాగ్ ట్రావెలర్ నేను చూపెట్టిన కదా మీకు ఛానల్ నేమ్. సో అతనే. సో మేమిద్దరం ఇక్కడ నుండి ఒక 4 to 5 రోజులు మేబీ ఎన్ని రోజులు తెలియదు, అప్పటి వరకు అయితే టుగెదర్ జర్నీ చేస్తాం విత్ లెక్సి అండ్ బగీరా అండ్ సూపర్ కాంబినేషన్ ఉంటుంది ఇప్పుడు మీకు. సో మేమైతే ఇంకా బయలుదేరినాము. బయట చూడండి వాడికి మంచి మన సైకిల్లో మన చిట్టి వెనకాల వేసే బుట్టలో వీడికి ఒక బెడ్ కొన్నాం కదా, అప్పుడు ఆ బెడ్లో ఎనుకుంటలేడు మళ్ళీ దాన్ని సతాయిస్తున్నాడు అని చెప్పేసి ఒక బెడ్ తీసుకొని వల్ల పెట్టుకుంటే మంచిగా దానిలో వండుకున్నాడు. వీడికి ఇది అలవాటు అన్నట్టు బాగా. సో ఇట్లున్నది అండ్ ఇక్కడ ఫుల్గా గ్రీనరీ తోటి మంచిగా పచ్చదనం తోటి అండ్ వెదర్ కూడా కూల్గా కొద్ది కొద్దిగా చినుకులు వర్షం పడ్డది ఇప్పటిదాకా నిమ్మలంగా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇదంతా వర్షం పడే అవకాశాలు ఎక్కువ. ఐ థింక్ మనకు డార్జిలింగ్లో మాత్రం తప్పకుండా వర్షం పడుతుంది. నేను అదే అనుకుంటున్నా డార్జిలింగ్లో వర్షం పడుతుంది. అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ వెళ్తుంటే చూడండి ఇక్కడ టీ గార్డెన్స్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం టీ గార్డెన్స్ అండ్ రోడ్డు కూడా చాలా నీట్ ఉందండి. మనం ఇప్పుడు మెరిక్ మీదుగా డార్జిలింగ్ వెళ్తున్నాము. సో స్ట్రైట్ అదేం సపోర్ట్ చేయలేదు అంటే స్ట్రైటే. సో ఇక్కడ మనకి ఎక్కువ శాతం ఆర్మీ వాళ్ళు కనబడుతూ ఉంటారు, అదేవిధంగా ఇంకంతా వాళ్ళే ఉంటారు మీకు ఎక్కడ చూసినా కూడా. అండ్ ఆర్మీ కోసం వాళ్ళని చూసి మోటివేట్ అయ్యి ఆర్మీ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు. అండ్ వెళ్తుంటే ప్రతి ప్లేస్లో మనకు టీ గార్డెన్స్ కనబడతాయి. సో వాళ్ళు ఆ లోకల్ ఆ టీ గార్డెన్స్లో ఉండే చాయ్ పత్తా అది అమ్మడానికి ఎక్కువ మక్కువ చూపెడతారు అన్నట్టు. సో మనకు ఇక్కడ 50 రూపాయలకు కాంచెలు స్టార్ట్ అవుద్ది, 50 రూపాయలకు కిలో కాంచెలు స్టార్ట్ అవుతుంది. 100,000 రూపాయల వరకు కూడా మనకు టీ అనేది దొరుకుద్ది అంట, టీ పౌడరు. సో ఎవరెవరికైతే చాయ్ పత్తా కావాలో 100,000 రూపాయలది డబ్బులు కొట్టండి. 100 రూపాయలు నేను తీసుకుంటా, 100 కిలో మీకు పంపిస్తాను. సో ఇక్కడ మీరు చూసుకుంటే వెల్కమ్ టు గోర్ఖా ల్యాండ్ అని చెప్పేసి ఫోటో వస్తుంది. డార్జిలింగ్ 67 కిలోమీటర్స్ ఉంటుంది, మెరిక్ 29. సో ఇది వచ్చేసి గోర్ఖా ల్యాండ్. ఎందుకు గోర్ఖా ల్యాండ్ అంటే మన ఎవరైతే సిక్ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏ విధంగా కలికిస్తానా అది కావాలని ఏ విధంగా కోరుకుంటున్నారు. సో ఇక్కడ మన అస్సాంలో కానీ వెస్ట్ బెంగాల్లో కూడా వాళ్ళు కూడా వాళ్ళకు కూడా వా వాట్ ఏ బ్యూటిఫుల్ రోడ్ అక్కడ చూడు వాళ్ళు కూడా కావాలని కోరుకుంటున్నారంట. సపరేట్ స్టేటు సపరేట్. అండ్ మీరు ముందట వచ్చే వ్యూ చూస్తే మాత్రం పరిశాన్ అవుతారండి. ఒక్కసారి అలా స్పీడ్ మోషన్లోకి తీసుకెళ్ళిపోదాం. సో మనం ఇలా వెళ్తూ ఉంటే మొత్తం రోడ్లు మొత్తం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ గ్రీనరీ తోటి ఎలిఫెంట్స్ ఉన్నాయి జాగ్రత్త అనే ఒక బోర్డ్స్ తోటి అండ్ డియర్స్ బోర్స్ ప్రతి ఒక్కటి వాటి యొక్క బోర్డ్లతోటి జాగ్రత్త వెళ్ళండి స్లోలో వెళ్ళండి అని చెప్పేసి
బోర్డ్స్ అన్నీ ఉన్నాయి. మధ్యలో మధ్యలో ఆర్మీ క్యాంప్, ఆర్మీ క్వార్టర్స్ లాంటివి కాకుండా క్యాంప్స్ ఉన్నాయి. అండ్ కొన్ని కొన్ని అక్కడక్కడ ఉన్నాయి. వాటన్నింటినీ చూసుకుంటూ ఈ పచ్చదనం మధ్యలోకి వెళ్ళి వెళ్ళిపోతూ ఉంటే నేచర్కి దగ్గరగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. రియల్లీ జర్నీ వాస్ అవసమ్ అన్నట్టు క్రేజీ. వాళ్ళు వెళ్తున్నారు బగి, లెక్సిక్ బాయ్ చెప్పు వెళ్తుంది. ఏం మాట్లాడుతున్నావు డాడీసేనా? పద పద బాహు, బాహు గట్టి కాదు బాహు. ఓ మిస్టర్ బాహు, కార్ వెనక తిరిగితే లెక్సీ ఉండదు, కార్లో ఉంది లెక్సీ. చలో చలో బాయ్. అన్నీ తెలుసు నాకు, నా కోడకి, నా కోడక పోవుడే ఎక్కడ అన్నీ వేయాలి నువ్వు. అది వాడుకుని పాపం లెక్సీ మంచిగా ఏదో పోయి ఆడ వంటడేమో చూడాలి. లేదు లేదు, మేము చాలా ఉన్నాయి మాకు అంటాడు వాడు. వచ్చేసిండి ఇక్కడికి డాడీ ఒళ్ళోకి. మరి నేనేడో కూర్చోవాలి, మీరు వెళ్ళిపోతారా? మరి సార్ మీరు వెళ్ళిపోండి, మరి నేను అవి ఏం చేస్తాడు చూద్దాం. బాయ్ బాగి, ఓ బ్రో కొంచెం ముందు. బాయ్ బాగి, బాయ్. బగి బాయ్, బాయ్ బగి. వెళ్ళకెళ్ళే వస్తాడు బగి, బాయ్. బగి బాయ్, బగి లెక్సీ, లెక్సీ బాయ్, లెక్సీ. సో మీరు చూడొచ్చు రోడ్డు మళ్ళీ మేఘాలయాలోకి ఎంటర్ అయినట్టున్నది. ఇది మెరికి వెళ్ళే రాదు దారి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మేము మేఘాలలోకి ఎంటర్ అయిపోయినాము. అంటే ఈ మేఘాలు ఏవైతే పొగ పొగ ఉంటాయో వాటిలోకి ఎంటర్ అయిపోయినాము. అండ్ మేఘాలు ఏంటో కానీ నాకు ప్రతిసారి టైర్ కాల్చిన స్మెల్ వస్తాయి. అది మీకు ఎట్లా వస్తాయో చెప్పండి ఒకవేళ మీరైతే అందులోకి ఎంటర్ అయితే. అండ్ అవన్నిటిని ఆ స్నోని, ఆ ఫాగ్ని, అదే ఆ ఫాగ్ని బగి అండ్ లెక్సి, ఇది ఏం వాసన డాడీ అని కొత్త కొత్తగా ఇట్లా ముక్కుతోటి అని చెప్పేసి పీలుస్తున్నారు. కానీ ఇందులో మీరు ఎప్పుడైనా వెళ్ళారా ఈ విధంగా? ఇందులో మీరు నడుచుకుంటే కానీ, బైక్ పైన కానీ, సైకిల్ పైన కానీ, కార్లో కానీ, ఒకవేళ కార్లో వెళ్తే విండోస్ బయటికి తీసి ఈ స్మెల్ చూస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నిజంగా. భలే అనిపిస్తుంది అమ్మ కుక్కలు, అమ్మ చచ్చిపోయినట్టే బిల్డ్ అనిపిస్తుంది రోడ్డు మీద. అసలు డాకింగ్ వస్తే ఆగట్లేదు వీడికి. నాకు తెలుసురా నువ్వు మమ్మల్ని ఏమయ్యేద్దామని ఫిక్స్ అని. సారీ వీడు చేసే కథలు ఇటు ఉంటాయండి. వీడు కార్లో అసలు ఉండడు, వీడికి సైకిలే సెట్టు. వీడి బుట్టలు వేయడమే పక్క, వీటి కొన్ని కమ్మినట్టు బుట్టలు కమ్మితేనే సెట్ అవుతారు. వీడు చూడండి ఎట్లుందో మొత్తం, ముందడు వచ్చే వెహికల్సే కనబడట్లేదు, ఫుల్ ప్యాక్ అయింది మార్నింగ్ టైంలో. ఇది వెదరు, ఈ వెదర్ ఈ రూట్లోకెళ్ళి వచ్చి మంచి పని చేసినాం మేము చెప్పాలంటే. అండ్ లిటరల్లీ వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరు. ఇది మెరిక్ అనే ప్లేస్. ఇక్కడ మాత్రం అసలు ఏం కనబడట్లేదు, ఇక్కడ ఉండి వ్యూ కనబడుతుంది అని చెప్పేసి అని అన్నారు. కానీ వ్యూ కాదు కదా, అసలు ఏం కనబడట్లేదు, రోడ్డు కూడా కనబడట్లేదు. ఏయ్ కటాయించకు, ఇవి మొత్తము హెంపు మొక్కల లెక్కనే ఉన్నాయి. ఇవి
కదా ఎంపులాగానే అనిపిస్తున్నాయి అంటే ఇది కాదు బట్ అట్లనే అనిపిస్తుంది ఆకు కానీ ఇది కొంచెం వేరే ఉందిలే సో రోడ్డు కూడా చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వర్గం ఇదే అండి స్వర్గం అంటే ఇంకేదో ఉండదు అది మన ప్రకృతిలోనే ఉంటుంది ఆ స్వర్గం దాన్ని మనం కాపాడుకుంటే ఆ స్వర్గానికి మించిన స్వర్గం ఏముండదు లేదు అని అనుకుంటే ఆ నరకానికి మించిన నరకం ఏముండదు చూసారు కదా మనం ఇంత కాపాడుకోవట్లేదు కాబట్టి ఈ ఎండలతోటి మనం చచ్చిపోతున్నాం కానీ ఒక ప్లేస్లో ఎండ ఉంది ఒక ప్లేస్లో చలి ఉంది ఒక ప్లేస్లో వాన్ ఉంది నేను పోయిన జర్నీలలో ఇక్కడ మాత్రం చాలా 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 మొత్తం టీ గార్డెన్స్ తోటి ఆ లొకేషన్ చూస్తే మీకు మెస్మరైజింగ్ అవుతారు అండ్ ప్రతి ఒక్కరికి చూడాలని ఉంటుంది నాకు కూడా చూడాలని ఉంటుంది అలాంటి ప్లేస్ అన్నట్టు ఇది అండ్ మొత్తం ఆ టీ గార్డెన్స్ చుట్టుపక్కల మొత్తం ఆ మేఘాలు కనుక లేకుంటే ఇంకా క్రేజీ కనబడేది కానీ ఆ మేఘాలతోటి ఈఫిల్ టవర్లతోటి అది మొత్తం మబ్బుతో కమ్మేసుకున్నది కానీ ఈ లొకేషన్ ఈ వెదర్ చూడడానికి మాత్రం రెండు కళ్ళు సరిపోవు అసలు సో అలాంటి బ్యూటిఫుల్ లొకేషన్లో మనం రైడింగ్ చేస్తున్నాం విత్ బగీరా అండ్ టూ పెట్స్కి ఇవన్నీ చూపెట్టడం ఎంత ఆనందమో అవి ఎంత మంచి నేచర్లో బతుకుతున్నాయి అనేది చెప్పొచ్చు అండ్ గ్లోబల్ వార్మింగ్ గురించి చెప్పుకుంటే మాత్రం ఈ ఎండలలో మనం చచ్చిపోతున్నాం కదా మనిషికి ఒక రెండు మూడు నాలుగు చెట్లు పెట్టుకుంటే వాళ్ళ ప్రతి బర్త్డేకి ఒక చెట్టు పెట్టండి క్రేజీగా ఉంటుంది ఆ ఫార్ములాతోటి నేను బర్త్డేకి తెచ్చుకున్న ఇప్పటికి అవి 15 చెట్లు అయినాయి వచ్చిన వాళ్ళందరూ కూడా నేను అవే ఇస్తున్నా అండ్ అలాంటి పనులు చేయడం వల్ల మీకు కూడా చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంటుంది మనం కూడా చల్లగా బతుకోవచ్చు నీ కడుపు చల్లగా ఉండ అంటారు కదా చెట్లు పెడితే నిజంగానే చల్లగానే ఉంటుంది సో ఇక్కడ ఆపిన యాక్చువల్గా మేము ఇక్కడ ఆపినాము ఇది చూడండి ఇది మొత్తం ఇరిగిపోయినట్టే ఉంది కొండ అసలు ఏం కనబడట్లేదు అసలు ముందట మా కారణ కనబడుతుందా ఇగో ఇక్కడికి అంతే ఎండ్ ఎంత తెలిస్తే ఇక్కడ ఒక 16-17 డిగ్రీస్ ఉంటుంది ఇప్పుడు ఇంకా డార్జిలింగ్ ఎంటర్ కాలేదు ఇంకొక డార్జిలింగ్ 30 కిలోమీటర్స్ ఉంటుంది అంతే ఎక్కడ క్లియర్ అయింది మేము ఎంత మంచి వెదర్లో ఉన్నామంటే అంత మంచి వెదర్లో ఉన్నాం ఎంత మంచి వెదర్ అంటే అంత మంచి వెదరే కదా కొండ చివరి కొండ చర్యలకు చివరిగా ఉన్నాను ఇగో ఇక్కడ ఇరిగి నీ కొండ చర్యలు ఇగో ఇట్లా అంటే మొత్తం పడిపోతాయి కావచ్చు నేను ఇంకా కొంచెం ముందరికి పోతా ఓ చూడండి మొత్తం లోపలికి కొస్సకొచ్చిన కానీ మీరు అనుకున్నంత డేంజర్ ఏం లేదు ఇది కొంచెం ఇక్కడే ఉన్నది ఇగో ఇంతే ఇది కానీ ఇట్లా కనబడుతుంది కానీ కొండ చర్యలు ఇరిగినాయి ఇక్కడ చూసారా ఇరిగిన కొండ చర్యలు అండ్ ఇప్పుడు మనోళ్ళని చూద్దాం మన ఇక చూడండి మన బగీరా గారు ఏం చేస్తున్నారో చూద్దాం లెక్సీ గారు ఏం చేస్తారు బగీ సార్ మీరు ఏం చేస్తున్నారండి ఇక్కడ ఏంటండి మాట్లాడండి నల్ల ముక్క వేసుకొని ఎందుకండి మీరు అలా చేస్తారు లక్స్ పాపా ఎన్ని కళ్ళు భలే ఉన్నాయి లక్స్ పాపా అవును మంచిగా చూసుకున్నా లక్స్ పాపా దోస్తులు బాగానే ఉన్నారా వాడు మాత్రం లిటరల్లీ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఇక లెక్సీ అయితే మొత్తం తల బయటికి పెట్టే చూస్తాను వీడు భలే ఉంటాడండి అసలు నిజంగా నచ్చుతాడు వీడు బగీ లెక్సి ఇద్దరిని పట్టుకొని తిరుగుతాను నేను ఒక అప్పటికే మంచి వచ్చేసింది మీరు చూడవచ్చు వచ్చేసింది మొత్తం మంచి వచ్చేసింది మంచి పొగ చల్లగా ఉంది ఉంటే మనకు అట్లా రోడ్డు పండి ఇది కనబడ్డది సో ఇది చూడండి ఎట్లుంది ఇది హెయ్ 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 మొత్తం చిద్దరు కప్పుకున్నట్టున్నా చల్లగా ఉంటాయి ఇక్కడ వాతావరణం అందుకే ఇది వచ్చేసి నేపాల్ బార్డర్ అన్నట్టు సో షాపింగ్ సంబంధించింది అండ్ ఇక్కడ మనకు థాయిలాండ్లో అప్పుడు కొన్న చూయింగ్ క్యాండీస్ అవి ఇవన్నీ ఉంటాయి ఇక్కడ చాలా బాగుంటాయి అండ్ చాక్లెట్స్ కూడా చాలానే బాగానే ఉన్నాయి
సో ఇది వచ్చేసి నేపాల్ దే అనుకుంటా, బౌద్ధనాథ్ నేపాల్ బౌద్ధనాథ్. సో ఇవి మన జెండాలు అండ్ కత్తులు తెలుసు కదా మీకు, అవి కానీ ఒరిజినల్ కత్తులు కాదు, వేరే బొమ్మలు కూడా ఉన్నాయి. నేపాల్కా లేనా ఈ నేపాల్ చాక్లెట్లు అంతా? తీసుకున్నా నేపాల్ కాయిన్స్ అంట. నాకు ఎప్పుడు కలెక్షన్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇవి తీసుకున్నా, నేపాల్ కాయిన్స్. అండ్ తర్వాత ఈ చాక్లెట్స్ ఇవైతే తీసుకున్నా. ఇవి అన్ని రకాల ఫ్లేవర్స్ ఉంటాయంట. ఇది థాయిలాండ్లో తీసుకున్నా నేను అప్పుడు, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇది వచ్చేసి నేపాల్ ఇండియా బార్డర్ అన్నట్టు. యాభి నేపాల్ హేనా? నేపాల్ రోడ్ ఇండియా. పెట్టినావా నీ జాతర? లక్ష్మీ జీ కితనా హువా బిల్? 200. హమ్ కో భీ? ఆప్కో భీ బాబూ. ఓ మై గాడ్ బాబూ సోనా. నే నే హమారా నంబర్ హై ఫోన్ పే కా? ఇదా నెట్వర్క్ నహీ హై. హే నెట్వర్క్ హై పర్ హమారే పాస్ హై. హమ్ లోగ్ ఫోన్ పే నహీ కర్తే. ఫిర్ క్యా కర్తే ఆప్ లోగ్? క్యాష్ 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 అండ్ డెలివరీ. చలో లడ్కీ కో ఢూండ్ లో, షాదీ కర్నా హై ముజే. ఠీక్ హై? స్లిమ్ వాలా? స్లిమ్ ఆప్కో జైసా? మీడియం. తో మేరే కో లైన్ మారే హో తో ఫిర్ ఆప్. చలో ఆప్ ఆప్కో హీ కరేంగే. మత్ కర్నా. క్యూ ఆప్కో హో గయా? కర్నా పసంద్ నహీ హై. ఓ షిట్ డామ్ ఇట్. తో ఫిర్ సింగల్ హీ నేరే పసంద్ హై. హా బోలు. నేను ఈమె తోటి పులి వర కలుతాను, బైగడ ఈమె తోటి పులి వర కలుతాను. అభి దేఖో మే చష్మా లగా రహా హూ ఎక్ బార్ దేఖ్ కే. हाँ काला चश्मा दे लगा रहा हूँ, अब एक बार देख के फिर बताओ. क्या बताओ? करेगा या नहीं करेगा? नहीं करूंगी. शिट. इज्जत मिट्टी में मिल गया. इज्जत लूट लिया उसका. हाँ लूट लिया. वाह वाह. लूट लिया इज्जत. हाँ बहुत अच्छा हंस रहा है. शुक्रिया. इविल डेड हसी है ना? इविल डेड. अम्मा नहीं कहा. चलो अभी पेमेंट के लिए एक बार बताइए ना, क्योंकि हमारे पास फोन पे कर देता है ना. नाम तो किसका वगैरह? जो उसका वो लेडी है ना, मूवी मूवी नहीं देखा आपने? ये लड़का वो मूवी का नाम ही, मूवी देख के ही लगाया मुझे. बगीरा. हाँ तो फिर कैसे करना है? ऐसा ही करना है. భయ అందరు లేడీ ఫ్యాన్స్ అంటే 200 రూపాయలు బిల్లు కట్టలేదు అని అంటే పెళ్లి చేసుకోండి. ఇవే 200 రూపాయలు బిల్లులే అంటే నన్ను పెళ్లి పెళ్లి చేసుకుంటే మాత్రం ఫ్రీ అవుతా అంట. పెళ్లి షాదీ చేసుకుంటే ఫ్రీ ఇస్తా అంట అంది. నా బిల్లు లేకుండా మాఫీ చేస్తా అంట అంది. బ్రో నువ్వు చేసుకుంటావా నన్ను చేసుకోమంటావా? ఆల్రెడీ అయిపోయింది కదా. ఫోటో అటు తీసుకో బగి. యూ వెరీ క్యూట్. ఓ మై గాడ్ నో నో. అండ్ దిస్ ఇస్ లెక్సీ. లెక్సీ యు ఆర్ వెరీ సెక్సీ. చెలేగా देख सकते है वह डार्क ट्रैवलर चैनल है रंजीत ऑन व्हील्स. रंजीत ऑन व्हील्स. सो अला वस्तू उ मंची लोकेशन अभी साइकिल कार आपना साइकिल एंड दिस इज दैट ब्यूटी. वाव व्हाट ए ब्यूटीफुल. చాలా బాగుందండి. అసలుకి ఇది మొత్తం ఏంటంటే చీమలు దూరని చిట్టడివి, కాకులు దూరని కారడివి, మనుషులు దూరని మనిషి అడివి, అట్లుంది. లిటరల్లీ చాలా బాగా నచ్చింది. రారా బగి కొద్దిసేపు ముందు లీచెస్ ఉంటాయి చూసుకోరా బగి, చూసుకొని డాడీ లీచ్ ఉంది అని చెప్పు. చెప్పిన తర్వాత డాడీ నీకు లీచ్ తీస్తాడు. ఇంకా చూడండి ఎట్లుందో.
బ్యూటిఫుల్ ఉందండి అసలుకి ఈ ఫారెస్ట్. ఒక్క చెట్టు కూడా కట్టలేదు, కొట్టలేదు, ఎన్ని వందల సంవత్సరాలు అయ్యో ఇవి. వా ఇటు మాత్రం క్రేజీ, ఇంకా రెడ్ సాండ్ ఇలానే ఉంది. సో చూడండి, మేము కొంచెం లోపలికి కూడా వచ్చాము. బ్రో ఏంది బ్రో ఇది? సమాధిలే. ఏమనుందా? అడవిలో సమాధుల దగ్గరికి వచ్చినామేంది మేము? వా ఒక్క ఫోటో ఇట్లా కొట్టు. వావ్, ఎవరు రా? నేపాల్ వాళ్ళు చనిపోయారు. పాలళ్ళు, నేపాలళ్ళు, మన పాలళ్ళు రా వీళ్ళు, నేపాల్ వాళ్ళు. గారు దారుణంగా స్టిఫింగ్ చేస్తాడు. అదే ఏం స్లిఫింగ్ చేస్తాడో అర్థమవుతలే, కానీ ఘోరంగా స్లిఫింగ్ చేస్తాను. నీకు రాలేదా వాసన? ఇదా ఏం స్మెల్ చేస్తాను బాగా? అగో ఏం బ్రో ఇంత ఆగమవుతా నేడు? ఏం స్మెల్ అంటావు? శవాల స్మెల్నా? ఈ సమాధి చుట్టే స్మెల్ చేస్తాడు. తిడతరుగా వచ్చినండి, సమాధి ఎందుకు ఎక్కించినావు మా బాయ్ అని. ఏం బాగి ఏమైంది చెప్పు? ఏమైనా ఆత్మలు కనబడతానయా? రరయ్ వద్దు పారా బాయ్, ఎందుకు వచ్చిన లొల్లి? ఏమైనా దయ్యాలు పడితే మళ్ళీ మనకు. మీరు చూడు బ్రో, మొత్తం శవాల సమాధిలో చుట్టే స్మెల్ స్మెల్ స్నిఫ్ చేస్తాడు ఇట్లా. స్మెల్ వస్తుందంటవా? లోపల శవం ఉన్న స్మెల్ వస్తానంటున్నాయి భయానికి. గ్రేటేరా భయ్య, నువ్వు స్నిఫర్ వేరా, మంచి స్నిఫర్ వేరా, మంచి ప్యాట్రన్ వేరా నువ్వు. అవునా? చిన్న బ్రీడ్ కా హౌండ్ బ్రీడ్స్? హౌండ్ అంటే టెరియర్స్. అరే నువ్వు అలసిపోతావు నాన్న అట్లా స్నిఫ్ చేసి చేసి. అండ్ కానీ ఇది మళ్ళీ నాకు ఒక ఫేవరెట్ ప్లేస్ అయిపోయింది, అంత బాగుంది, చాలా బాగుంది. డన్. సో డార్జిలింగ్ అయితే వచ్చినాము, ఏ చూద్దామన్నా కూడా ఇంతగానో మంచు ఉన్నది. మంచు ఇన్ ద సెన్స్ ఇలాంటి ఫాగ్ ఉంది. ఈ ఫాగ్ ఉండడం వల్ల అసలు మేము ఏం చూడలేకపోయినాము. ఇక లోకల్ సిటీ అంటే సిటీలో ఏమున్నాయి, గవే జూ పార్కులు గవి గివి ఉన్నాయి. సో అవి చూసి అంత ఓపిక లేదు, అంత ఇంట్రెస్ట్ లేదు. సో దట్ కొంచెం అట్లా బయట బయటనే తిరిగినాము, అంటే డార్జిలింగ్ సిటీ మొత్తం తిరిగినాము లోపలికి వెళ్ళి. తిరిగిన తర్వాత ఇంకా బోర్ కొట్టేసింది, సరే ఇంకా బయలుదేరదామని చెప్పేసి అయితే వాపస్ అయిపోయినాము. ఎక్కడైనా దారి మధ్యలో మంచి క్యాంపింగ్ ప్లేసెస్ ఉంటే ఒకవేళ క్యాంప్ వేసుకోవచ్చు. మొత్తం వర్షాలే ఉన్నాయి, ఏం చూడడానికి కూడా ఉంటలేదు. టైగర్ హిల్స్ వెళ్దామని చెప్పేసి అని అనుకుంటే అక్కడ కూడా మొత్తం మంచు పొగతోటే నిండిపోయి ఉందంట, వెళ్ళినా కూడా వేస్టే అని చెప్పేసి అని అన్నారు. అంటే ఏం కనబడదు మీకు, గిట్లనే కనబడుతుంది, ముందటున్న కొండ కూడా కనబడదు. యాక్చువల్గా రోడ్డు మీద దగ్గర దగ్గర 10-15 మీటర్ల ముందున్న మనుషులే కనబడతలేదు. సో దట్ ఇంకా ఏమనుకున్న ఆలోచించడమంటే సరే ఏనా ఇంక వెళ్ళిపోదాం. బోధగయ ఉన్నది, అంటే గయ తెలుసుగా, బుద్ధగయ. సో అక్కడికి వెళ్దామని చెప్పేసి అని అనుకున్నా. షాపింగ్ చేద్దాం చాలా, షాపింగ్ అంటే చాయ్ పత్త పౌడర్లు అవి తీసుకుందామని చాలా అనుకున్నా, కానీ ఇక లాస్ట్కి ఏం తీసుకోకుండానే బయలుదేరుతాను. సో ఫైనలీ ఆఫ్ టు డార్జిలింగ్ అన్నట్టు, చాలా చూద్దాం ఇంకా.